అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఏమాత్రం కష్టపడకుండా ఒక సంవత్సరం పాటు ఎమ్మెల్యే హోదాలో ఉండేటటువంటి అవకాశం మీకు వచ్చింది అంటే ఆ అధికారం కానివ్వండి ఆ ప్రోటోకల్ కానివ్వండి ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి పని పనిచేసి ఈ యొక్క సీట్ని గెలవాలన్న ఆశ ఉమ్మొకరిది సోకొకరిది అన్న చందం మాదిరి ఎమ్మెల్యే ఒకరైతే ఆహోదా ఈయన అనుభవిస్తున్నారని చెప్పి కొంతమంది పెదవిరుస్తున్నారు ఏం చెప్తారు అది వారి సమస్య మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లే సచివాలయ వ్యవస్థను వ్యతిరేకరిస్తున్నారు మేము కేవలం ఉత్సవ విగ్రహాలాగా ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది సచివాలయ వ్యవస్థ ద్వారా అని చెప్పి ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు కదా మీరేమంటారు మరి అది పచ్చి అబద్ధం అంటుంది ఏ సర్పంచ్ కూడా ఇబ్బందులు పడతా అనేటువంటి విషయం లేదు దానికి దీనికి సంబంధం లేదు నియోజకవర్గానికి ముగ్గురు కృష్ణులు సారథ్యం వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందండి మేము రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తెర సురేష్ నియమించడానికి గల కారణాలు ఏంటంటే అని చెప్తారు నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక మేడికొండూరు మినహా మిగతా గ్రామాలు మిగతా మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పి అంటున్నారు ప్రధానంగా తులూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అంటున్నారు కదా ఏ విధంగా మీరు గెలుపు గుర్రం అవుతానంటున్నారు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరప్రాడించవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఆర్ఫై జోన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల్లో పంపిణీ చేసింది అనేది ఒక పెద్ద ఎత్తున ఒక ఆరోపణ అది పచ్చి అబద్ధం అపోహ తుళ్ళూరు మండలంలో ఒక అధికారి రేషన్ మాఫియా ఇసుక మాఫియా పెద్ద ఒక ప్రచారం ఒక ఆరోపణ ఉంది ఏం చెప్తారండి మరి నా వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కట్టప్ప వంటి వేరే విధేయతగా ఉండేటటువంటి కుటుంబాలలో కత్తెర కుటుంబం కూడా ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట చెప్పగానే తాడికొండ సీట్ను తునప్రానంగా త్యాగం చేసింది ఆ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కత్తెర కృష్ణాకు జెల్పీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు అదేవిధంగా తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా తాజాగా కత్తెర సురేష్ని నియమించారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కత్తెర సురేష్ మనతో అందుబాటులో ఉన్నారు ప్రస్తుత తాజా రాజకీయాలు తాడికొండ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి ఆయనతో చర్చిద్దాం సురేష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ థ్యాంక్ యూ సురేష్ గారు ఏమాత్రం కష్టపడకుండా ఒక్క సంవత్సరం పాటు ఎమ్మెల్యే హోదాలో ఉండేటటువంటి అవకాశం మీకు వచ్చింది అంటే అధికారం కానివ్వండి ఆ ప్రోటోకాల్ కానివ్వండి ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు ప్రోటోకాల్ అంతా బాగుంది చక్కగా సంతోషం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనసారా నాయకు అభినందనలు నమస్కారాలు అన్నకే ఒక బాధ్యత నా మీద వేయటం జరిగింది ఒక కష్టం ఒక బాధ్యత ఒక పని ఎందుకంటే మేము రెండు వేల పదమూడు నుంచి నియోజకవర్గంలో కష్టపడి మేము పనిచేసాం పది నుంచి ఇరవై మంది ముప్పై మంది పేర్లు నేను పెట్టి పిలుస్తాను అంత చనువు అంత మంచి సంబంధం కలిగినటువంటి సంబంధాలు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో మరి ఉండటం అనేది మా అదృష్టం మరి ఎంత బాధ్యత నా మీద వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి పనిచేసి ఈ యొక్క సీట్ని గెలవాలన్న ఆశ అదే ఎమ్మెల్యే హోదాలో ప్రోటోకాల్ మాదిరి మీరు కొనసాగుతూ ఉన్నారు ఉన్నటువంటి తాడికొండ వర్గంలో అయితే కొంతమంది ఏమంటున్నారంటే సుమ్మ ఒకరిది సోకొకరిది అన్న చందం మాదిరి ఎమ్మెల్యే ఒకరైతే ఆ హోదాని అనుభవిస్తున్నారని చెప్పి కొంతమంది పెదవిరుస్తున్నారు ఏం చెప్తారు అది వారి సమస్య అది వాళ్ళనుకుంటున్నటువంటి సమస్య ఎందుకంటే ఈరోజు మేము ఎంత కష్టపడ్డామో దరిదాపుగా పది సంవత్సరాలు నియోజకవర్గంలో మేము కష్టపడి పనిచేశాము నియోజకవర్గంలో మేము తిరిగాము రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో మేము ఓడిపోయినా కానీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడి రాజధానికి రాజధాని విషయంలో కానీ కేసులు కానీ ఒక రాత్రి అయితే దరిదాపుగా పన్నెండున్నర ఒంటి గంట వరకు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేసాము ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మా మీద పెట్టినటువంటి కేసుల కోసం కష్టపడి పనిచేసి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నియోజకవర్గంని వదలకుండా నియోజకవర్గంలో ప్రతి వారితో సంబంధం పెట్టుకుంటూ అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎలాంటి సమస్య ఉన్నా కానీ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు మాకున్నటువంటి ఈ యొక్క సత్సంబంధాలు నాలుగు మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఎందుకంటే ప్రతి గడప తిరిగాము ప్రతి ఇల్లు తెలుసు మాకు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగినటువంటి మీరు అంటే మీ శ్రీమతి గారు ఎందుకు ఓడిపోయే అప్పుడున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ అప్పుడున్నటువంటి చిన్న చిన్న పరిస్థితులు కానీ అది అది పెద్ద ఇదేం కాదు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాగా డబ్బు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పరిస్థితి ఆ రోజులు ఇప్పుడు ఎలా ఉందండి అంటే తాడికొండ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మీరు తిరుగుతున్నారు గడియారం ముళ్ళుతో పోటీ పడుతూ సూర్య చంద్రులతో పోటీ పడుతూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజల నుంచి మరి ఆ స్పందన ఎలా ఉంది చాలా చాలా సూపర్గా ఉంది ఈరోజు ప్రతి గ్రామంలో కూడా స్పందన ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సుదీర్ఘ పాదయాత్రలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఈరోజు నెరవేర్చాడు వందకి వంద పర్సెంట్ అధికారులంతా మా పక్కనే ఉంటారు అధికారులు కూడా మా నాతో పాటు నడుస్తూ ఉంటారు అధికారులు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ అక్కడికక్కడికి పరిష్కరించడమే కాకుండా రెండు మూడు రోజుల్లో ఆ సమస్యను మళ్ళీ పరిష్కరించడం దాంతోపాటు మరలా వారికి అందుబాటులో ఉంటాం ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వైఎస్ఆర్ పార్టీ అది దగ్గరగా ఉండటం అనేటువంటిది చాలా ఆ గొప్ప విషయం అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క గ్రామ సచివాలయాలు అది సెల్ఫ్ గవర్నింగ్ అనేటువంటిది అది మామూలు విషయం కాదండి అది సచివాలయ వ్యవస్థ గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు కానీ మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లే సచివాలయ వ్యవస్థను వ్యతిరేకరిస్తున్నారు మేము కేవలం ఉత్సవ విగ్రహాలాగా ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది సచివాలయ వ్యవస్థ ద్వారా అని చెప్పిన ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు కదా మీరేమంటారు మరి అది పచ్చి అబద్ధం అండి అది ఏ సర్పంచ్ కూడా ఇబ్బందులు పడతాయినటువంటి విషయం లేదు దానికి దీనికి సంబంధం లేదు సర్పంచ్కి ఉన్నటువంటి అధికారం సర్పంచ్కి ఉన్నటువంటి విలువ సర్పంచ్కి ఉన్నటువంటి ప్రోటోకాలు సర్పంచ్ కొంటది ఇదంతా ఏంటంటే రోమర్లో బురద జల్లాలనేటువంటి వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎట్టి పరిస్థితులు అలాంటిది ఏమీ లేదు సురేష్ గారు తాడికొండ నియోజకవర్గంలో ప్రధానంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడో లేనటువంటి ఒక వింత పరిణామం అనుకోవాలో వింత పరిస్థితి అనుకోవాలో ఇక్కడ చోటు చేసుకుంది ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నప్పటికీ ఆమె ఉన్న తరుణంలోనే ఈ తాడికొండ నియోజకవర్గానికి మరోగా కృష్ణుని నియమించారు అసారథిగా మీతో కలిపి ఇప్పుడు మూడో కృష్ణుడి అంటే ఒక నియోజకవర్గానికి ముగ్గురు కృష్ణులు సారథ్యం వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందండి మేము రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల పదమూడు నుంచి తాడికొండ నియోజకవర్గంలో మేము కష్టపడి పనిచేశాం రెండు వేల పదమూడు నుంచి కూడా మాకున్నటువంటి సంబంధాలు రెండు వేల పదమూడు నుంచి కూడా మేము అక్కడ తిరిగి ప్రతి గ్రామంలో మాకున్నటువంటి ఒక అనుబంధం దానిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరలను పంపడం జరిగింది ఇక రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇక అట్లాంటి అవన్నీ కొట్టి మాటలే కానీ కరెక్ట్గా ఏంటంటే పార్టీకి మాత్రం విధేయులు పార్టీ విజయపు తెచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏది ఆదేశిస్తే ఆయన యొక్క ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళటానికి తప్పకుండా కత్తిరి కుటుంబం ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది తాడికొండ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ఒక సెంటిమెంట్ అనేది కొనసాగుతూ వస్తుంది ఎవరైతే తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికల బలు దిగుతారో ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానివ్వండి రాష్ట్ర విభజన అనంతరం కూడా ఈ నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గం అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తెర సురేష్ని నియమించడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మాకున్నటువంటి ఆ యొక్క సత్సంబంధాలు ఎందుకంటే అక్కడ మేము పనిచేసాం కాబట్టి మాకున్నటువంటి అనుబంధం ఎందుకంటే ఒకసారి కష్టపడ్డాము ఒకసారి ఓడిపోవడం జరిగింది ఆ రెండోసారి మరలా ఈసారి ప్రజలందరి యొక్క ఆదరణ వారి యొక్క ఆశీర్వాదాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీసులు మా మీద ఉన్నవి అందుకనే జగన్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు కాబట్టి తప్పకుండా ఈసారి గెలుస్తాం ఇక్కడ అదే రెండు వేల పద్నాలుగులో వైసీపీ జెండాని రెపరెపలాడించలేకపోయారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశగా ఏమైనా ఆలోచన చేయలేదు అనుకుంటారా అంటే అప్పుడు మా అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు లేదు కాబట్టి ఈరోజు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన ప్రతి గడపకు అందింది ఈరోజు సురేష్ గారు ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజధానిలో ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి ఎన్నికల బరిలో దిగినా కానీ ఓటమి తద్యమని కొంతమంది తేల్చి చెప్తున్నారు ఈ క్రమంలోనే నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగా భలే గుర్రవుతారా అవుతారా లేకపోతే ఏమన్నా ఇది విజయవంతేటటువంటి గుర్రం అవుతారా తప్పేముందండి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరూ వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం ఉంది ఏదన్నా మాట్లాడచ్చు ఏదన్నా ఏ స్టేట్మెంట్ అన్నా ఇవ్వచ్చు తప్పకుండా ఒక విషయం ఏంటంటే రాజధాని ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయ కేతనం ఆరంభమవుతుంది రేపు రాజధాని ప్రాంతం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ సీటు ఇక్కడ తాడికొండ నుంచే స్టార్ట్ అనమాట ఏ విధంగా సార్ గెలుపు గుర్రాన్ని అవుతానంత ధీమాగా చదువుతున్నారు ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక వివిధ మండలాలతో పోల్చుకుంటే బేరీ చేసుకుంటే ఒక మేడికొండూరు మినహా మిగతా గ్రామాలు మిగతా మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు విస్తున్నాయని చెప్పి అంటున్నారు ప్రధానంగా తులూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అంటున్నారు కదా ఏ విధంగా మీరు గెలుపు గుర్రం అవుతానంటున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో అది పచ్చి అబద్ధం అండి అది వరప్రసాద్ గారు అట్లాంటి పిచ్చి మాటలు మీరు నమ్మద్దు అలాంటి మీకు కూడా రాకూడదు ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నాయకుడి యొక్క నిజస్వరూపం ఈరోజు చూశారు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన ఏ వాగ్దానం ఇచ్చినా కానీ ఒక్క వాగ్దానం కూడా ఆయన నెరవేర్చలే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ప్రతి వాగ్దానాన్ని ఆయన పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నాకు అనుభవం ఉంది నేను అది చేశాను అది పీకాను ఇది అని చెప్పి అన్న వ్యక్తి ఏ పని కూడా చేయాలి ఒక్క సంక్షేమ పథకం ఆయన ఆరంభించి ముగించినటువంటి దాఖలాలు అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క ఇళ్ల ప్లాట్ ఒక్క ఇల్లు ఇచ్చి కట్టి ఒక కనీసం ఒక ఇంటికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏంటంటే ముప్పై మూడు లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేటువంటిది చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఒక మాట చెబుతున్నాను నేను ఇండియా అంటా ప్రపంచంలో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఆ విధంగా చేసి ఉండడం మరి గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజధాని ప్రాంతంలోని ఆర్ఫై జోన్లో ప్రధానంగా వేలాది మందికి నివేశ స్థలాలు ఇవ్వడం వెనక ఒక ఉద్దేశం ఉన్నది ఇదే తాడికొండ అదేవిధంగా మంగళగిరి ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తీసుకొచ్చి ఇక్కడ స్థలాలు కేటాయించారు తద్వారా రాబో రోజుల్లో ఇక్కడ ఇక్కడ ఓట్లు వీళ్ళకి ఇక్కడ ఉండేటట్టు అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కూడా వైసీపీ సర్కార్కి వేస్తారు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఆర్ఫై జోన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది అనేది ఒక పెద్ద ఎత్తున ఒక ఆరోపణ అది పచ్చి అబద్ధం అపోహ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ఆయన అన్న మాట ఏంటంటే తప్పకుండా రాజధాని ప్రాంతంలో పేదలకు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి దే ఆర్ ఆల్ హ్యూమన్ ఎవ్రీబడి ఆర్ హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ద రైట్ టు హ్యావ్ ఎ హౌస్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కావాలి పేదవాళ్ళకు కూడా ఇల్లు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ఇల్లు కావాలి ఎందుకు రాజధాని ప్రాంతంలో పేదవాడు ఉండకూడదు పేదవాడు లేకుండా రాజధాని ఏంటండి ఒక దళితుడు పేదోడు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళకు కూడా ఇల్లు కావాలన్నటువంటి మంచి స్వద్ మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో దురుద్దేశం ఏదంటారు అయితే అస్సలు లేదు ఎట్టి పరిస్థితులు లేదు అది అది ఒట్టి అపోహను పచ్చి అబద్ధం అండి ఇప్పుడు పేదోడికి ఇల్లు ఇస్తానికి ఓట్లకి ఏందండి అది ఇప్పుడు ఇంకా అసలు ఎలక్షన్ టైం వచ్చేసింది ఎన్ని జరిగేవి కాదు కదా ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు ఓట్లు వస్తాయి ఎప్పుడు ఇది చేసుకుంటారు ఎన్ని పచ్చి అబద్ధం ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి మంచి పాలనకి పాలన మీద బురద జలటం ఇది తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ గ్రూప్ రాజకీయాలకు కత్తెర సురేష్ చెక్ పెట్టలేకపోయాడానికి గుసగుసలు నేర్పిస్తున్నాయి మీరేమంటారండి ఒక్కటే ఒక మాట చెప్పాలంటే నేను రాజకీయ నాయకుడిని కాదు నేను ఒక ప్రజాసేవకుండా రాజకీయం అనేటువంటిది ప్రజల సేవ అనేటువంటిది ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది రాజకీయం అనేటువంటిది అది కొంతవరకే ఉపయోగం కానీ ప్రజాసేవ అనేటువంటిది జీవితాంతం ప్రతి చచ్చిపోయినంత వరకు ఈ యొక్క సేవలో ఉన్నవాడికి ఒక సంతోషం ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది మేము దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాం మేము మా కుటుంబం కానీ మా ట్రస్టులు కానీ మేమంతా తాడికొండ నియోజకవర్గం ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందంటే ఒక్కసారి వచ్చి నేను ఒక్క ఒక్కసారి వచ్చి చూడమని నేను చెబుతున్నాను కలిసి వచ్చే శక్తులన్నీ కలుపుకుంటూ కత్తెర సురేష్ ముందుకెళ్తానని గోస్ట్ అయితే ఇప్పుడు వంద పర్సెంట్ వంద వంద పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడికొండ నియోజకవర్గ సీటు వేరే వాళ్ళకి ఇద్దాం సురేష్ అని ఆ ఒక్క మాట అనగానే తృణపాయంగా అంటే ఎదురు కూడా చెప్పకుండా ఒక మాట కూడా ఎందుకంటే మొన్నటి వరకు చేసినటువంటి రెండు సంవత్సరాలు చేసినటువంటి మంత్రులే మంత్రివర్గ వేస్తున్న సందర్భంలో వాళ్ళకి మంత్రివర్గ కూర్పులో వాళ్ళని తొలగిస్తేనే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీరు ఐదు సంవత్సరాల పాటు ఆటుపోట్లు ఎదుర్కొన్నారు టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ లేదు వేరే వాళ్ళకి ఇద్దామన్న సందర్భంలో ఎలా సార్ వాళ్ళు తృణపాయంగా ఎలా వదలగలిగారు అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ను బట్టి మరి ఆగమంటం జరిగింది మేము ఆగాము పార్టీ కోసం కష్టపడ్డాము మరి ఆగినంత మాత్రాన మరి ఈరోజు మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడుగా ఈరోజు హెనీ కృష్ణ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు మరలా నన్ను పిలిచి ఈ యొక్క తాడికొండ నియోజకవర్గానికి నుంచి చేశారు మరి మా నాయకుడు ఎట్టంట మీకు తెలుసుగా ఈరోజు అంటే తాడికొండ నియోజకవర్గ సీటు త్యాగం చేసినందుకే కృష్ణా గారికి మీ సత్యమణి గారికి జడ్పీ చైర్పర్సన్ పదవి వచ్చిందనుకోవాలనుకోవచ్చా అంతేగా మరి ఇప్పుడు ఆ రోజు త్యాగం చేసాము అన్న ఆగమన్నాడు ఆగాము మరి ఈరోజు మళ్ళీ ఆయనే ఎత్తుకున్నాడు ఆయనే దిగమన్నాడు మళ్ళీ ఆయనే ఎత్తుకున్నాడుగా చాలా చోట్ల ప్రధానంగా గుంటూరు జిల్లా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నుంచి కృషి చేసిన వాళ్ళకి సికెట్లు టికెట్లు త్యాగం చేసిన వాళ్ళకి కూడా సముచర స్థానం సరైనటువంటి గౌరవం లేదన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో మీకు మీ సత్యమణి గారికి జడ్పీ చైర్పర్సన్ పదవి రావడం అనేది ఎలా భావిస్తున్నారు అసలు అసలు ఊహించారు అసలు ఇస్తారని వందకు వంద పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడం మడివ తిప్పడం ఆయన ఏదైతే చెప్పాడో అది చేసి చూపెట్టాడు మాతో పాటు ఎంతోమంది త్యాగాలు చేశారు మాతో పాటు ఎంతోమంది ఈ విధంగా మరి ఆగినోళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు ఎవరిని కూడా ఈరోజు వదలలేదు అందరికీ సముచిత స్థానం ఇచ్చి గౌరవించి ఈరోజు వందకు వంద పర్సెంట్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే జగన్ గారి కోసం ఒక్క అడుగు వెనకేశారో వాళ్ళందరినీ పది అడుగులు ఈరోజు ముందేయించాడు సురేష్ గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ వరప్రసాద్తో వాస్తవం మాత్రమే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొన్ని సమీకరణ నేపథ్యంలో తాడికొండ సీట్ని వేరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది సురేష్ అని అంటే వ్యతిరేకిస్తారా త్యాగం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి భరోసాతోనే ఆయన ఇచ్చినటువంటి పూర్తి భరోసా ఆయన యొక్క ఆశీస్సులతోనే ఈరోజు తాడికొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది ఈసారి అలాంటి సమీకరణలు అలాంటి ఆలోచన చేయరు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆయన చేశారు ఈసారి తప్పకుండా ఆయన పూర్తిగా ఆశీర్వదించి పంపించారు అన్నా మీరు వెళ్ళండి అక్కడికి తప్పకుండా మీరే అక్కడ క్యాండిడేట్ మీరే అక్కడికి వెళ్ళవాలని చెప్పేసి ఆశీర్వదించి నన్ను పంపించారు ఈరోజు అలాంటి ఆలోచనలు ఇంకా అంటే ఆలోచన ఏం చేయరు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా తాడికొండ నియోజకవర్గంలో నేనే పోటీ చేస్తాను నేనే క్యాండిడేట్ని తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వటం గ్యారెంటీ అని చెప్పేసి వరప్రసాద్ గారు మీకు ఇవ్వుతున్నాను నేను అయితే మీ నియోజకవర్గంలో మీ ప్రమేయం లేకుండా పక్క నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కొంతమంది పోస్టింగ్లు వేయిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఎందుకు ఎలా జరుగుతున్నది ఆ ప్రక్రియ అంతా అదంతా వాళ్ళ సమస్య అవన్నీ నేను పట్టించుకొని అవన్నీ నేను అసలు పట్టించుకోను నాకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మమ్మల్ని దీవించారు తప్పకుండా ఎక్కడి నుంచే పోటీ చేస్తాను ఎక్కడి నుంచే గెలుస్తాను ఎక్కడి నుంచే వైఎస్ఆర్ పార్టీ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటాను నేను తుళ్ళూరు మండలంలో ఒక అధికారిక అనుసనలోనే రేషన్ మాఫియా ఇసుక మాఫియా పెద్ద ఎత్తున జరుగుతుందని ఒక ప్రచారం ఒక ఆరోపణ ఉంది ఏం చెప్తారండి నా దృష్టిలో లేదు అది నా దృష్టిలో లేదు మరి నాకు నా నా దృష్టికి రాలేదు అది మరి దాని విషయం వాళ్ళు ఆలోచిస్తుందా సార్ చివరిగా చెప్పండి మీరైతే జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయంటున్నారు తాడికొండ నియోజకవర్గం కూడా ప్రజాదరణ ఉందని చెప్పంటున్నారు రాబో రోజుల్లో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరపలాడిస్తాను తాడికొండ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇస్తాను మీరు ధీమాగా చెప్తున్నారు కానీ కొన్ని మీ పార్టీలు కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి కొంతమంది ప్రజలైతే తాడికొండ నియోజకవర్గమే రాష్ట్రంలో తొలుత ఓడిపోయే సీట్ అంటున్నారు మరి మీరు గెలుస్తారా ఓడిపోతారా తప్పకుండా గెలుస్తాను నూట డెబ్బై ఐదు సీట్లలో తాడికొండ నియోజకవర్గ సీటు నెంబర్ వన్ ఫస్ట్ది ఇక్కడి నుంచే విజయ్ కేతనం ఎగరవేస్తూ ఈ యొక్క సీటుని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి గిఫ్ట్గా ఇస్తాను మీరు దేమాగా చెప్తున్నారు గెలిచినా ఓడిపోయినా కానీ మీ మొదటి ఇంటర్వ్యూ సుమన్ టీవీలో వరప్రసాద్కి వందకు వంద పర్సెంట్ మీకే ఓకే తప్పకుండా గెలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నిజంగానే మీరు ఏదైతే కాంక్షిస్తున్నారో అదేవిధంగా మీ ఆశలు ఫలించాలని రాబో రోజుల్లో కూడా మీరు కూడా తాడికొండ విజిట్ ఆఫ్ బావుట ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తాడికొండ సీటును గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పనైతే తాడికొండ సమన్వయకర్త కత్తెర సురేష్ చెప్తున్నారు ఇది సుమన్ టీవీ కత్తెర సురేష్ చేసినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో కలుద్దాం ఏమాత్రం కష్టపడకుండా ఒక్క సంవత్సరం పాటు ఎమ్మెల్యే హోదాలో ఉండేటటువంటి అవకాశం మీకు వచ్చింది అంటే ఆ అధికారం కానివ్వండి ఆ ప్రోటోకాల్ కానివ్వండి ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి పనిచేసి ఈ యొక్క సీట్ని గెలవాలన్న ఒకరిది సోకొకరిది అన్న చందం మాదిరి ఎమ్మెల్యే ఒకరైతే ఆహోదాని అనుభవిస్తున్నారని చెప్పి కొంతమంది పెదవిరుస్తున్నారు ఏం చెప్తారు అది వారి సమస్య మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లే సచివాలయ వ్యవస్థను వ్యతిరేకరిస్తున్నారు మేము కేవలం ఉత్సవిగ్రహాలాగా ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది సచివాలయ వ్యవస్థ ద్వారా అని చెప్పని ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు కదా మీరేమంటారు మరి అది మంచి అబద్ధం అంటుంది ఏ సర్పంచ్ కూడా ఇబ్బందులు పడతా విషయం లేదు దానికి సంబంధం లేదు ఇంకా నియోజకవర్గానికి ముగ్గురు కృష్ణులు సారథ్యం వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందండి మేము రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తెర సురేష్ని నియమించడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక మేడికొండూరు మినహా మిగతా గ్రామాలు మిగతా మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు విస్తున్నాయని చెప్పి అంటున్నారు ప్రధానంగా తులూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అంటున్నారు కదా ఏ విధంగా మీరు గెలుపు గురవం అవుతానంటున్నారు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరప అనేటువంటి ఉద్దేశంతోనే ఆర్ఫై జోన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నది ఒక పెద్ద ఎత్తున ఒక ఆరోపణ అది అబద్ధం అపోహ తుళ్ళూరు మండలంలో ఒక అధికారి అనుసానలోనే రేషన్ మాఫియా ఇసుక మాఫియా పెద్ద ఎత్తున జరుగుతున్నది ఒక ప్రచారం ఒక ఆరోపణ ఉంది ఏం చెప్తారండి మరి నా